నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలకి తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिगुं भवामे कविम् कवीनामुपमस्रपस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती ధేనామ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల తులారాశి రాశి ఫలితంలో వారికి గ్రహానుకూలత చాలా బాగా ఉన్నది డిసెంబర్ నెలలో కూడా అన్ని విధాలుగా కూడా చాలా యోగదాయకంగా ఉన్నది ఉంటుందని తప్పకుండా చెప్పవచ్చు దానికి ఎలా చెప్పగలిగారు అనేది అనేటువంటిది మనం వివరణ ఇచ్చుకుందాం ఇప్పుడు సంఘంలో కూడా మేము యొక్క గౌరవ ప్రతిష్టలు బాగా అనుమడిస్తాయి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి తర్వాత కన్యలకి బ్రహ్మచారులకి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అయితే వివాహముల గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ సంతానం గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జాతకాలు పుట్టినప్పుడు జాతకాలు చూసుకొని ఆయా స్థానాల్లో ఎవరెవరు ఉన్నారా అని చెప్పి నేను ఆలోచన చేసుకొని ఇప్పుడు వాళ్ళకి నడిచేటువంటి దశలు ఏమిటా అని ఆలోచన చేసి అవన్నీ బేరీజ్ వేసి చెప్పాలి అయినప్పటికీ కూడా ఇది నేను ఎందుకు చెప్పాను అంటే గోచార రీత్యా కూడా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వివాహాది కార్యక్రమాలు అయ్యేటువంటి సమయం ఈ డిసెంబర్ నెల అని చెప్పను చెప్పాను తర్వాత గృహ నిర్మాణం అపార్ట్మెంట్ కానీ ఇలాంటివి కొన్ని కొన్ని వాటిని కొనటానికి కొన్ని ప్రణాళికలు రచించుకుంటే ఆ ప్రణాళికలు కొంతవరకు కూడా అవి ఫలించేటువంటి యొక్క ఉన్నాయి అలాగే ధనాదాయం కూడా బాగానే ఉంటుంది విద్యార్థులకి విద్య బాగా వస్తుంది అసలైనటువంటి యొక్క విద్య కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా నేర్చుకుంటారు ఈ రాశిలో వాళ్ళు అసలైన విద్య ఏంటంటే పరమాత్మని గురించి తెలుసుకోవడమే అసలైనటువంటి యొక్క విద్య అంటే ఇప్పుడు సా ఏదో వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళకి ఇంకా విద్యగా కాదు లేదుగా అసలైన విద్య ఏంటంటే మన జీవితాన్ని తరింప చేసుకునేటువంటి యొక్క విద్య అసలైనటువంటి యొక్క విద్య మన శాస్త్రంలో చెప్పినటువంటిది పెద్దలు చెప్పినటువంటిది మహర్షులు మనకి ఇచ్చినటువంటి స వాంగ్మయం వాటన్నిటిని కూడా తెలుసుకుందాము అనేటువంటి జిజ్ఞాస ఉండటం మనలో ఉండేటువంటి చైతన్యం అందరిలో ఉందని తెలుసుకోవటం ఇదంతా కూడా అసలైన విద్య ఆ అసలైన విద్య నేర్చుకోవడానికి మంచి అవకాశం లభించింది తులారాశి వాళ్ళకి అలాగే మాట తీరులో కూడా కొంత మార్పు వస్తుంది పూర్వం మన మాట వల్ల మీ మాట వల్ల మీరే కొన్ని పనులు అవకుండా చేసుకునేటువంటి చేసుకున్నటువంటి యొక్క దాఖలాలు ఉండవచ్చు ఈ ఈ యొక్క నెల డిసెంబర్ నెలలో మీ మాట తీరులో చాలా తేడా వస్తుంది సౌమ్యత ఉంటుంది ఇతరుల యొక్క హృదయాన్ని చూ చూరగొనేటట్టుగా ఉంటుంది మాట మార్పు వస్తుంది గురువుగారి యొక్క అనుగ్రహం మూలంగా అందువలన అప్పుడు పూర్వం చెడిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు మళ్ళా పూర్తవుతాయి అని చెప్పవచ్చు తర్వాత వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటిది ఉంటాయి పాత వాహనాలు దీన్ని కొత్తది కొనుక్కోవడం లేదా కొత్తవి కొనం ఇలా ఉంటుంది తర్వాత సంతానాభివృద్ధి కూడా జరుగుతుంది సంతానం వల్ల లేదా సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి విలువైనటువంటి యొక్క ఆభరణాలు అవి కూడా కొన్ని కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది ఆత్మ స్థైర్యం కూడా బాగా మీలో పెరుగుతుంది మనో నిశ్చలత పెరుగుతుంది అనుకూలంగా అన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి ఉద్యోగస్తులకి మీ కూడా బాగానే ఉంటుంది అయితే మీ కింది వాళ్ళు చేసేటువంటి వాళ్ళ మీద ఆధారపడకుండా అన్ని పనులు కూడా మీరే సూపర్వైజ్ చేసుకొని ఆ కార్యక్రమం అయిందా లేదా అని చెప్పి చూసుకోవటం చాలా మంచిది మీకు అని మాత్రం మనం చేస్తూ ఉన్నాం తర్వాత ఇప్పుడు ఈ గురువు గారు ఏంటంటే మీకు గురుడు తృతీయ షష్టాధిపతి తులారాశి వారికి మూడవ రాశి వాడు షష్టాధిపతి అంటే మూడు ఆరు స్థానాల వాడైనటువంటి యొక్క గురువుగారు కుంభరాశిలో ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఐదింట సంచారం కనుక చేసినట్టయితే సంపదనిస్తాడు అని చెప్పినని శాస్త్రంలో ఉంది కాబట్టి కాబట్టి గురువుగారు సంపదనిచ్చేటువంటి స్థానంలో గో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తులారాశి వారికి గురుబలం బాగా ఉంది అని చెప్పి అన్నారు లోహమూర్తి కాదు ఇక్కడ ఐదింట కనుక గురుగారు సంచారం చేసినట్టయితే సంపదనిస్తాడని శాస్త్ర శాస్త్రం వచ్చిన ఉంది కాబట్టి శాస్త్రాన్ని మనం తీసుకొని సంపదనిస్తాడు ఆయన ఇచ్చే సంపద ఏమిటి ఇందాక మన పైన చెప్పినటువంటివన్నీ కూడా గారు ఇచ్చే సంపదలే కనుక అవన్నీ కూడా గురువు యొక్క బలం మూలంగా మీకు వస్తాయి అని చెప్పడానికి మనం చేశాను పైగా తులారాశికి గురువుగారి యొక్క వీక్షణ కూడా ఉన్నది కుంభరాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు తులారాశిని వీక్షణ చేస్తాడు కనుక ఏ ఏ యొక్క గురువుగారి యొక్క వీక్షణ ఎక్కడ ఉంటే అక్కడ చాలా ఆనందంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది సుసంపన్నంగా ఉంటుంది కనుక మీ రాశిని గురువుగారు కూడా కుంభరాశిలో నుంచి వీక్షణ చేస్తూ ఉన్నాడు కాబట్టి అది కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మొత్తం మీద ఓవరాల్గా కనుక చూసినట్లయితే మీకు గురుబలం చాలా బాగా ఉన్నది కాబట్టి పై చెప్పుకున్నటువంటివన్నీ కూడా ఇంకా కొన్ని గ్రహాలు కూడా పరిశీలన చేస్తున్నాం అన్నీ కూడా జరుగుతాయి ఈ నెల డిసెంబర్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది తులారాశి వాళ్ళకి తర్వాత లాభాధిపతి అయినటువంటి యొక్క రవి రవి ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అని అంటే రవి సంచారం ఎక్కడ జరుగుతోంది రవి సంచారం ఒకటి నుంచి పదహారు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృష్టిక రాశికి సంచారం చేస్తూ ఉండేటువంటి వాడు అంటే వృషిక రాశికి అధిపతి ఆరుండి కుజుడే అంటే రవి కుజుడేంటో సంచారం చేస్తూ ఉన్నాడు రవి కుజుడు ఇద్దరూ కూడా పరమ మిత్రులే కనుక మిత్రక్షేత్రంలో రెండింటి సంచారం చేసేటువంటి యొక్క రవి ఆ యొక్క సంచారం మంచిగానే ఉంటుంది తులారాశి వారికి ఒకటి నుంచి పదహారు వరకు మరి పదహారు తర్వాత నుంచి పదహారు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ధనుర్ రాశిలో ప్రవేశిస్తాడు రవి అది మూడో స్థానం అవుతుంది మీకు మూడవ స్థానం అంటే స్థానం అవుతుంది విక్రమ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క రవి సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం ఆయన ఆయన ఇచ్చేటువంటి సంపద ఏమిటి అన్నింటికంటే చాలా గొప్పదైనటువంటి యొక్క సంపద రవే ఇస్తాడు అది ఏమిటి ఆ సంపద అంటే అన్ని భాగ్యాల్లోకి గొప్పదైనది ఏముందండి ఆరోగ్య భాగ్యమే గొప్పది ఆరోగ్యం లేకపోతే ఎన్నుంటే మాత్రం ప్రయోజనం ఏమిటి డబ్బు దశకం బంగారం ఇళ్ళు వాకిళ్ళు ఏవి పనికిరావు అది అనుభవంలోకి రావు కనుక రవి యొక్క సంచారం మీకు ఆయన సంపదనిస్తాడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ డిసెంబర్ చాలా యోగదాయకంగా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆరోగ్య సంపదని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు రవి కాబట్టి మొత్తం మీద రవి సంచారం బాగా ఉంది ఇందా గురువు సంచారం బాగుంది ఇప్పుడు రవి సంచారం బాగుంది తర్వాత ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు కుజుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకుంటే కుజ సంచారం ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఐదు వరకు కూడా తులారాశిలో అయితే ఆ తులారాశి అంటే ఎవరిది ఇప్పుడు మీ మీ రాశి మీ మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు ఐదో తారీఖు వరకు అంటే మీ ఇంట్లోనే సంచారం చేస్తున్నాడు మీ ఇంట్లో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు మామూలుగా సామాన్యుడి ఉండక ఫలితాలు అయితే ఐదు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి కూడా ఆయన వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు చేయబోతున్నాడు రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు అది వృశ్చిక రాశికి అధిపతి ఏమనండి కుజుడే కాబట్టి కుజుడు కుజుడింట్లోనే సంచారం చేయబోతున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకి చాలా బాగుంది అది రెండవ స్థానం అంటే విద్యాస్థానం అయింది వాక్స్థానం అయింది కాబట్టి రెండవ స్థానం అయింది కాబట్టి ధనాదాయం బాగానే ఉంటుంది తర్వాత విద్యాస్థానం కూడా అదే అయింది కాబట్టి విద్యార్థులందరికీ కూడా చాలా టెక్నికల్ ఎడ్యుకేషన్ వాటిని ఎందుకంటే కుజుడు ఇంజనీరింగ్ వాడు ఇంజనీరింగ్ విద్యని కంప్యూటర్స్ ఇవన్నీ దాని కిందనే వస్తాయి అలాంటివన్నీ కూడా ఆయన ఇస్తారు తప్పకుండా దాంట్లో బాగా రాణిస్తారు మంచి ఫలితాలు పొందుతారు అయితే మీ రాశిలోనే ఈ కుదురు వచ్చేవాడు కాబట్టి కాస్త పట్టుదల కోపం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంయమనం పాటించండి అన్నీ బాగా ఉంటాయి తర్వాత ఒకటి ఎనిమిది స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు పదకొండు వరకు కూడా పదకొండు వరకు కూడా ధనుర్ రాశిలో మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంది విక్రమ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు సౌఖ్యాన్నిస్తాడు అని చెప్పినని శాస్త్రం ఎవరెవరికి ఆయన సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖన వీళ్ళందరూ కూడా కళాకారులు సినిమా రంగంలో ఉండేటువంటి యొక్క టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా కళాకారులే కెమెరామెన్లు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా నటీ నటులు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా శుక్రుడే అధిపతి కాబట్టి ఆ శుక్రుడి యొక్క ఇది బాగా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా రాణింపులోకి వస్తారు అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత మీ కుటుంబ స్థానం అది కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత పదకొండు రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం దగ్గర నుంచి శుక్రుడు మకర రాశిలో ప్రవేశం చేస్తాడు మకర రాశి అంటే మిత్రక్షేత్రం అనమాట మకర రాశి మిత్రక్షేత్రం ఎందుకంటే మకరానికి అధిపతి శుక్రుడు శని కదా కాబట్టి శని శుక్రులద్దరు మిత్రులే కాబట్టి నాలుగింట మకర రాశిలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు సుఖాన్నిస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి ఓవరాల్గా శుకుడు యొక్క సంచారం మీకు చాలా బాగా ఉన్నది శుక్ర సంచారం ఉంది కాబట్టి స్త్రీలకి మహాయోగదాయకమైనటువంటి యొక్క నెల డిసెంబర్ నెల ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి అలాగే కళాకారులందరికీ కూడా మహా యోగ్యమైనటువంటి వాళ్ళ ప్రతిభకి గుర్తింపు లభించి ఆదాయం లభించేటువంటి యొక్క నెల డిసెంబర్ నెల ఈ ఈ శుక్రుడు యొక్క సంచారం మూలంగా చాలా బాగా ఉంది శుక్ర సంచారం బాగా కలిసి వచ్చేటట్టుగా ఉన్నది మీకు ఎందుకంటే స్థానంలో సంచరించేటువంటి యొక్క గ్రహాలన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అందులో శుక్రుడు మూడో ఇంట్లో సంచారం చేస్తే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పినని ఉంది సుఖ సౌఖ్యాలు సంతోషాన్ని ఇస్తాడు పదకొండు రాత్రి తర్వాత మిత్రక్షేత్రంలో సంచరించేటువంటి వారిని కూడా సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన అన్నది కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా శుక్ర శుక్రుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది శుభగ్రహం కాబట్టి తర్వాత పన్నెండు వాడు వాడు అయినటువంటి యొక్క బుధుడు అంటే వ్యయాధిపతి భాగ్యాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మీకు ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే బుధుడు రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక బుధుడు యొక్క సంచారం ఎనిమిదో తారీఖు వరకు కూడా మంచి లాభాన్ని అంటే బుధుడు వ్యాపారకారకుడు తర్వాత విజ్ఞానకారకుడు ఇవన్నీ ఆయనే అవన్నీ కూడా మీకు లభిస్తాయి ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా తర్వాత ఎనిమిది రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల దగ్గర నుంచి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఈ బుధుడు ఈ మూడింట అంటే మూడింట ఏంటండి విక్రమస్థానం విక్రమ స్థానంలో సంచరించేటువంటి యొక్క బుధుడు సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక మీకు ఒకటి నుంచి ఇప్పుడు ఒకటి ఒకటో తారీఖు దగ్గర నుంచి ఎనిమిదో తారీఖు వరకు అలాగే ఎనిమిది రాత్రి నుంచి నెలాఖరి వరకు కూడా బుధుడు కూడా మంచి మీకు యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఓవరాల్గా ఇప్పుడు మనం చూడబోతే చాలా గ్రహాలు ఇంతవరకు అనుకూలంగా వచ్చినాయి తులారాశి వారికి శని నాలుగు ఐదు వాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాకపోతే ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అంటే వాడు నాలుగులోనే సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగు వాడు రా నాలుగులో సంచారం చేస్తూ ఉంటే చాలా బాగా ఉంటుంది ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఎందుకంటే ఎవరింటే వాడు సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారని శాస్త్రం ఉంది కాబట్టి మీకు దానివల్ల అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది వారికి వర్తించదు అని కూడా మనొక్క మాట నేను మనం చేసుకుంటూ ఉన్నా వాడు నాలుగుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇస్తాడు మీకు ఆ ఏళ్ళ అర్ధాష్టమ శని దోషం కూడా వర్తించదు తులారాశి వారికి రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమంలో సంచారం చేసేటువంటి యొక్క రాహువు వృషభ రాశిలో అద్భుతమైన సంచారం మీకు చాలా యోగదాయకంగా ఉన్నది సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు ఇంకేం కావాలండి రాహుని జనరల్గా మనం తట్టుకోవడం కష్టం రాహు ఎందుకంటే వాడు జాయింట్ పెయిన్స్ కానీ మెడ మెడనొప్పులు కానీ ఇవన్నీ వాడివే పోర్ట్ఫోలియోలు అట్లాగే స్త్రీలకు కూడా స్త్రీల సంబంధమైనటువంటి యొక్క ఈ మెన్సస్ పీరియడ్స్ ఆలస్యంగా రావటం ఒబిసిటీ రావటం థైరాయిడ్ రావటం కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకు అందరికీ కూడా అటువంటి అనారోగ్యములన్నీ కూడా పోయి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పవచ్చు తర్వాత వారందరికీ కూడా ఈ నెల సరి రాకపోవటం కానీ తర్వాత కొద్దిగా ఓబెసిటీ కానీ ఇవన్నీ ఉన్నాయని ఇప్పుడు చెప్పుకున్నాం రాహు సరిగా లేకపోతే ఇప్పుడు మీకు సువర్ణమూర్తిగా స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమి లేకుండా మీకు చక్కగా ఆనందదాయకంగా ఉంటుంది మడనొప్పులు కానీ మరి ఈ నొప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి రాహు యొక్క అనుగ్రహం మూలంగా అందుకని ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీకు ఆరోగ్యంగా ఉంటుంది రాహు అంత ఇదిగా ఉన్నాడు అలాగే కేతు సంచారం ఎక్కడ ఉన్నది అంటే కేతు సంచారం మీకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అందుకంటే ఇంకేం కావాలండి చాలా బాగా ఉంది రాహు యొక్క సంచారం కూడా చాలా బాగుంది కేతు యొక్క సంచారం కూడా చాలా బాగుంది తర్వాత అది రెండో స్థానం తులారాశి వారికి రెండింటే కేతువు ఉచ్చ స్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి విద్య బాగా వస్తుంది విద్యాస్థానం రెండు ధనస్థానం వాక్కు స్థానం ధనాదాయం బాగా ఉంటుంది అన్నీ కూడా బాగుంటాయి వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది తర్వాత మంచి మాట తీరు కూడా చాలా బాగా ఉంటుంది ఈ మాట తీరు వలన మీరు కొన్ని పనులు చేసుకోగలుగుతారని ఫస్ట్లో ఇంట్రడక్షన్లోనే మనం చెప్పుకున్నాం ఆ చెప్పుకోవడానికి గల కారణం ఇదే కాబట్టి రాహుకేతు సంచారం చాలా బాగుంది తులారాశి వారికి తర్వాత ఇప్పుడు వ్యవసాయదారులకి విద్యార్థులకి తర్వాత ముఖ్యంగా స్త్రీలకి కళాకారులకి శుక్రగ్రహ సంచారం చాలా బాగుందని చెప్పుకున్నాం అట్లాగే ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంది న్యాయవాదులకి ఉపాధ్యాయులకి వైద్యులకి వీరందరికీ కూడా పర్వాలేదు ఈ మాసం చాలా బాగా ఉన్నది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం మాసాధిపతులు నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా రాహు మాసాధిపతి ఆరు తర్వాత చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు మీరు ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటిది అది చక్కగా చదువుకోండి యూట్యూబ్లో మనకి లభ్యపడుతుంది పుస్తకాలు కూడా ఉన్నాయి విడిగా ఇది మన చేతులు అన్ని చేతులు మన చేతుల్లో ఎప్పుడు సెల్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ ఆన్ చేసుకుని చక్కగా చదువుకోటానికి వీలుగా ఉంటుంది మీరు కూడా అనటానికి ప్రయత్నించండి పైన సాహిత్యం కూడా కనపడుతుంది మనకి తర్వాత దుర్గా స్తోత్రాలు చదువుకోండి ఏ స్తోత్రం అయినా సరే దుర్గా అమ్మ మాతకి సంబంధించినటువంటి స్తోత్రాలు లేదా దుర్గా కవచం మీకు దీంట్లోనే వినపడుతుంది యూట్యూబ్లో కూడా దొరుకుతుంది దుర్గా స్తోత్రాలు కూడా యూట్యూబ్లో దొరుకుతాయి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ఈ మూడు కూడా వీరికి తర్వాత స్వాతి నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కేతువు మాసాధిపతి ఆరు నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు వీరికి ఆ దుర్గా స్తోత్రం ఒకటి చదువుకోవటం ఇంపార్టెంట్ తర్వాత మీరు సూర్య ఆరాధన చేసుకోండి అంటే ఆదిత్య హృదయం కానీ లేకపోతే సూర్య అష్టోత్రం కానీ లేకపోతే ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ ఇది మొత్తం ఒక నూట ఎనిమిది మాటలైనా జపంగా చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీరు లక్ష్మీ అష్టోత్తరంగా చదువుకోండి మంచి ఫలితాలు ఉంటాయి విశాఖ నక్షత్రం వారు ఒకటి నుంచి ఐదు వరకు కూడా శని మాసాధిపతి ఆరు నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు మీరు గురు స్తోత్రాన్ని చదువుకోండి దేవానాంశ ఋషీణాంశం ఉన్నది కదా అది చదువుకోండి తప్పకుండా తర్వాత శని స్తోత్రం నీలాంజన సమాభాసం అది ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి తర్వాత సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరాన్ని పాఠం చేయండి లేదా ఆది చహదయం చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ అనేటువంటిది నూట ఎనిమిది మాటలు జపం చేసుకోండి అన్నీ బాగా ఉంటాయి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది తర్వాత బుధ గురు బుధ శుక్ర శనివారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఈ తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాద్రి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనోభవంతు స్వస్థాయి